ప్రస్తుతం ఏది చూసినా కల్తీమయం. ధర ఎక్కువ పెట్టినా వినియోగదారులకు నాణ్యమైనవి లభించట్లేదు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి అందించేందుకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా సహజ ఉత్పత్తులను ప్రభుత్వం తయారు చేయిస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన మహిళలు పసుపు తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళల్లో పొదుపు చేసే అలవాటును ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహించడంతో రాష్ట వ్యాప్తంగా వేలాది మహిళా సహాయక సంఘాలు ఏర్పాటయ్యాయి. వారు చేస్తున్న పొదుపు ప్రస్తుతం కోట్లాది రూపాయలకు చేరుకుంది. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహజ ఉత్పత్తుల తయారీలో ప్రోత్సహిస్తూనే ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. అందులో భాగంగా రాష్టంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వివిధ ఉత్పత్తులు సహజ బ్రాండ్తో తయారవుతుండగా జగిత్యాల జిల్లాలో తొలిసారిగా పసుపు తయారీ యూనిట్ను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన స్పూర్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో పసుపు తయారీ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 3 లక్షల రుణమివ్వగా 1 లక్ష రూపాయలతో పసుపు పొడి తయారు చేసే యంత్రాలు కొనుగోలు చేశారు. మరో 2 లక్షలతో రైతుల వద్ద నుంచి నాణ్యమైన ఉడకబెట్టిన పసుపు కొమ్ములు కొనుగోలు చేశారు. వాటిని యంత్రంతో పసుపు పొడి తయారు చేస్తున్నారు. ఆ విధంగా చేసిన పసుపును సహజ బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నారు. ఈ మధ్యనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ యూనిట్ ప్రారంభించారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందించేందుకు సెర్ఫ్ అధికారులు మహిళలకు సహకారం అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో భాగంగా మహిళా సంఘ సభ్యుల మార్గం కలిసి పసుపు యూనిట్ ని మా అంతర్గం గ్రామంలో తయారు చేయాలనుకున్నాము. నాణ్యమైన పసుపు అందరికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనుకున్నాము. మహిళా సంఘ సభ్యుల పొదుపులు చేసే పెద్ద సంఘం విజేత గ్రామిక సంఘం నుంచి వెళ్ళి ఈ యూనిట్ కోసం 120,000 రూపాయలు తీసుకుని యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఐసిఐసి ఫౌండేషన్ వారు మాకు శిక్షణలో సహాయం చేయడం జరిగింది. సహజ ఉత్పత్తులేమో మాకు మార్కెటింగ్ కొరకు మేము దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. అందరికీ ఇంట్లో వాడుకునే రకంగా మంచి ఇది నాణ్యతమైన పసుపు కాబట్టి అది మహిళలంటే తయారు చేసిన దాంట్లో ఎలాంటిది చూడము కల్తీ ఉండదన్న ఉద్దేశంతో మార్కెటింగ్ చూడము చాలా మంచిగా సేల్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది సార్. పచ్చి పసుపు ఏమో పిప్స్ చేసి తయారు చేసి చేయడం సార్. ఆ తర్వాత మళ్ళా ఎండిన పసుపు చూడము 30 క్వింటాళ్ళు తీసుకొని కొని అది పట్టి మార్కెటింగ్ సేల్ చేయాలనుకున్నాం సార్. రైతు దగ్గర నుండి నాణ్యమైన పసుపును తీసుకొని దాన్ని శుభ్రపరిచి మా దగ్గర ఉన్న మిషన్ల ద్వారా పొడి చేసి ప్యాకింగ్ చేయడం అందరికీ నాణ్యమైన పసుపు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మహిళలు తయారు చేసిన ఆ పసుపు ప్యాకెట్లను రాష్టంలోని ఇతర ప్రాంతాలకు పంపించి మార్కెట్ చేస్తామని సెర్ప అధికారులు తొలిసారిగా చేపట్టిన ఆ పసుపు తయారీ కేంద్రం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాలకు పొదుపు అని చేస్తూ కూడా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా మహిళా సంఘాలకు మోటివేషన్ చేస్తూ వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో ఆ యూనిట్ సంబంధించి వివిధ ఇతర సంస్థలతో అనుసంధానం చేసుకుంటూ వారికి రకరకాల ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. అందులో భాగంగా ఈ అంతర్గాం గ్రామం లోపల మేము ఈ పసుపు టర్మరిక్ యూనిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బయట బ్రాండెడ్ మార్కెట్ బ్రాండెడ్ వస్తువుల కన్నా దాదాపు ఒక 50 నుంచి 100 రూపాయలు కేజీకి తక్కువ ధరకు నాణ్యమైన ఉత్పత్తులు అందించే విధంగా చేయడం జరుగుతుంది. ఉమెన్స్కి వాళ్ళకి ఒక లైవ్లీహుడ్స్ కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఈ గ్రామంలో ఒక 30 మందికి న్యూట్రిషన్ గార్డెన్ పైన ట్రైనింగ్ ఇప్పించాము. దాంట్లో 10 మందిని ఈ టర్మరిక్ పైన వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇప్పించి దాంట్లో వీళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా టర్మరిక్ ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా మేము అన్ని విధాలుగా టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మార్కెట్ లింకేజ్ ఒకటి, ఈ మిషన్స్ కూడా మేము వీలైనంత వరకు తక్కువ ధరలో వచ్చేటట్టు ప్లాన్ చేశాము. జిల్లా వ్యాప్తంగా త్వరలోనే మహిళా సంఘాల ద్వారా నాణ్యమైన వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు అధికారులు యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.